డాక్టర్ గారు, నా వయసు 29 సంవత్సరాలు. నాకు 6 నెలల క్రితం పెళ్ళైంది. నాకు హైడ్రోసెసిల్ సమస్య ఉంది. నా కుడి వృషణంలో నీరు చేరింది, అలాగే ఎడమ వృషణంలో కూడా కొద్దిగా నీరుందన్నారు. ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యా, మీరు చెప్పినట్టు మీకు 2 వృషణాల్లో కూడా కొంచెం నీరు చేరింది అన్నారు. దాన్ని హైడ్రోసీల్ అంటాము. హైడ్రోసీల్లో 2 రకాలు ఉంటాయండి, ప్రైమరీ సెకండరీ అని. ప్రైమరీ హైడ్రోసీల్ అంటే దానికి కారణం ఏముండదు, నీరు అనేది స్లోగా కలెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుందండి. కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి అంటే టెస్టిస్లో నొప్పి, మంట, ఏదైనా ఫీవర్ అలా వచ్చి మూత్రంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అలా వచ్చి వచ్చేదాన్ని ఇన్ఫెక్షన్ రిలేటెడ్ హైడ్రోసీల్ అంటాం. అవి జనరల్గా ఏంటంటే మనం మందులు ఇచ్చేస్తే యాంటీబయాటిక్స్ అవి వాడి దానికి సంబంధించిన దేనివల్ల వచ్చిందో యూరిన్ ఇన్ఫెక్షన్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ కానీ ఇస్తే జనరల్గా ఈ వాటర్ అనేది అబ్జార్బ్ అయిపోయి మీకు నార్మల్ అయిపోతుందండి. బహుశా మీకు 6 మంత్స్ నుంచి ఉందంటున్నారు కాబట్టి మోస్ట్లీ ఇది ప్రైమరీ హైడ్రోసీల్ అంటాము. దానికి కారణం ఏమి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఆ ఇరిటేషన్ వల్ల వాటర్ కలెక్షన్ అనేది ఉంటుందండి. ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్గా టెస్టిస్కి వీర్యకణాలకి సంబంధం ఉంది కాబట్టి మనకు వీర ప్రొడక్షన్ అక్కడ అవుతుంది కాబట్టి ఒకసారి మీ వీర్య పరీక్ష ఉంటుంది, సెమెన్ అనాలిసిస్ అంటాం. అది ఒక 1 మంత్ గ్యాప్లో 2 సార్లు చేయించండి. ఒక 1 మంత్లో ఆ సెమెన్ అనాలిసిస్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే బహుశా మీకు ఈ హైడ్రోసీల్కి దానికి పెద్దగా రిలేషన్ లేదని అర్థం అండి. సర్జరీ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సర్జరీ చేయించుకున్నందువల్ల వీరకణాల మీద ఎటువంటి ఎఫెక్ట్ రాదు. సో మీరు ఎక్కువగానే ఉంటే మటుకు వాటర్ కలెక్షన్ సర్జరీ చేయించేసుకోండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్జరీకి ముందర ఒకసారి సెమెన్ టెస్ట్ చేయించుకొని అది నార్మల్ ఉందా లేదా చెక్ చేయించుకోండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చి ఉంటే సెమెన్లో మీకు తెలుస్తుంది అనమాట, ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే మటుకు దానికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ప్లస్ కొన్ని ఆల్ఫా బ్లాకర్ థెరపీ అని ఉంటాయి, అవన్నీ ఇస్తే జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ వల్ల అయితే తొందరగా తగ్గిపోతుందండి. ఓన్లీ హైడ్రోసీల్ ఉంటే మటుకు హైడ్రోసీల్కి ట్రీట్మెంట్ ఇస్తే వీటి మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు, మనకు పిల్లలు కలగడానికి కానీ దానికి సంబంధం ఏమి ఉండదు. సో మీరు ధైర్యంగా సర్జరీ చేయించుకోవచ్చు అండి. ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించండి, దానికి స్క్రోటల్ అల్ట్రాసౌండ్ ఉంటారు అది చేయించి ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్లనా లేక నార్మల్ ప్రైమరీ హైడ్రోసీల్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది.